హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో 1941 సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం. అపవాదు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని కస్తూరి ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దర్శకుడు కెఎస్ ప్రకాశరావు యొక్క తొలి చిత్రము భక్తిమాల. చిత్రాన్ని భాస్కర్ పిక్చర్స్ పతాకాన హరిబాయి దేశాయ్ దర్శకత్వంలో 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం కొప్రపు సుబ్బారావు సంగీతం అందించారు. భలే పెళ్లి జగన్నాథ్ దర్శకత్వంలో జగన్నాథ్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాతో పింగళి నాగేంద్రరావు గారిని గీతకర్తగా పరిచయం చేస్తూ భలే పెళ్లి రూపొందించారు. వాణి పిక్చర్స్ పతాకాన చంద్రహాస చిత్రం. ఎంఎల్ రంగయ్య దర్శకత్వంలో 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి మోతీబాబు సంగీతం అందించారు. జానకి పిక్చర్స్ పతాకాన 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం చూడమని రాజా శాండో దర్శకత్వంలో రూపొందింది. సి వెంకట్రామన్ సంగీతం అందించారు. టీజీ కమలాదేవి నటగాయనిగా పరిచయం అయింది. దక్షయజ్ఞం శోభనచల మోషన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా ఎంఎల్ రంగయ్య దర్శకత్వంలో 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవత 1941 సంవత్సరంలో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వాహిని పిక్చర్స్ పతాకంపై తీసిన చిత్రం. చిత్తూరు నాగయ్య ఈ చిత్రానికి సంగీతం అందించారు. ధర్మపత్ని 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్ ఫిలిమ్స్ పతాకాన ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ సినిమాకు అన్నా సాహెబ్ మైకర్ సంగీతం అందించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో బాలనటుడిగా ఆయన కనిపించాడు. గజలక్ష్మి 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. నవభారత్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. మహాత్మాగాంధీ జీవితము 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ నిర్మించింది. రాజేశ్వరరావు సంగీతం అందించారు. ప్రతిభా పతాకాన ఘంటసాల బలరామయ్య పార్వతీ కళ్యాణం 1941 సంవత్సరంలో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఓగిరాల రామచంద్రరావు సంగీతం అందించారు. రాజరాజేశ్వరి పతాకాన 1941 సంవత్సరంలో తల్లి ప్రేమ చిత్రాన్ని నిర్మించారు. జ్యోతిష్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్వి వెంకటరామన్ ఎన్బి దినకరరావు ఇద్దరు సంగీతాన్ని అందించారు. తారా శశాంకం 1941 సంవత్సరంలో విడుదలైన పౌరాణిక చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్ ఆర్ఎస్ ప్రకాష్ ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ పిక్చర్స్ నిర్మించింది. 1941 సంవత్సరంలో శ్రీ జగన్నాథ్ ప్రొడక్షన్ పతాకాన తారుమారు. చిత్రాన్ని హాస్య ప్రధానంగా దర్శక నిర్మాత ఎస్ జగన్నాథ్ రూపొందించారు. బాలాంత్రపు రజనీకాంతరావు సంగీత దర్శకత్వం వహించారు. 1941 సంవత్సరంలో తెనాలి రామకృష్ణ చిత్రాన్ని రోహిణి పిక్చర్స్ పతాకాన హెచ్ఎం రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. గుండోపంత్ వల్వల్కర్ సంగీత దర్శకత్వం వహించారు. హరవిలాసం 1941 సంవత్సరంలో విడుదలైన తెలుగు చలనచిత్రానికి కొచ్చర్లకోట రంగారావు దర్శకత్వంలో సుందరం సౌండ్ స్టూడియో నిర్మాణ సంస్థ నిర్మించింది.